Prakasam Jillalo, Serpent Chuvat Padalaku, Inela Pantum do Tedina, Polling Jernate. Jillalo Rendu Serpent Chapadulu, Aramudu Vatla Padalaku, notification jarriches in the Serpent Chapadalaku, Padihedu, Vatlu Padalaku, in OTR we are nomination Lakake. Ikide Amsonika Samanchi, Maratha Samasharam, a pretty Shudakar and the star. సర్పంచ్ వార్డు పదవులకు సంబంధించి జరగబోయే ఎన్నికలు పూర్తిగా రసవత్తరంగా మారాయి. ప్రధానంగా జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన వార్డు పదవులతో పాటు సర్పంచ్ పదవులకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. అయితే సోమవారం సాయంత్రం కల్లా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ఇప్పటికే ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారు పూర్తిగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ ఏదైతే సర్పంచ్ పదవులతో పాటు వార్డు పదవుల సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ పదవులను పూర్తిగా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల గెలుపుకు సంబంధించి పూర్తిగా తమ శక్తియుక్తులను అడుగుతున్న పరిస్థితి. అయితే జిల్లాలో రెండు సర్పంచులకు సంబంధించి 17 నామినేషన్లు దాఖలు కాగా 67 వార్డులకు సంబంధించి 126 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ జిల్లాలో మొత్తం ఇప్పటికే ప్రస్తుతానికి మాత్రం 47 వార్డు పదవులకు సంబంధించి పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. మరోవైపు జిల్లాలో నామినేషన్లు ఒక వార్డుకు సంబంధించి అయితే పూర్తిగా నామినేషన్ దాఖలు కాలేని పరిస్థితి. మరోవైపు అర్ధవీడు మండలం దొనకొండ పంచాయతీ సర్పంచ్గా టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా ఈ సింగరాయకొండ మండలం పాకలం మాత్రం ఎన్నికల చివరి నిమిషంలో అభ్యర్థులు పోటీ నిలవడంతో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అయితే ఏదైతే ఇప్పటికే అభ్యర్థులు మాత్రం పూర్తిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు తమ గెలుపుకు సంబంధించి పూర్తిగా ఎన్నికల ప్రచారానికి సంబంధం శ్రీకారం చుట్టారు. అయితే త్రిపురాంతక మండలంలోని మేడుపులోని 6-7 వార్డులు, గిద్దలూరు మండలం ఒక వార్డు, మరోవైపు తిమ్మాపురం ఒక వార్డు, టంగుటూరు మండలంలోని వాసిపల్లి కందుకూరు పంచాయతీలో సంబంధించి ఒక వార్డుతో పాటు ఈ మొత్తం ఏదైతే ఈ వార్డులకు సంబంధించి ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు ఈ మండలమూరు పంచాయతీకి సంబంధించి మొత్తం 11వ వార్డు, భీమవరంలో 2వ వార్డు టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవం అయ్యారు. మరోవైపు అర్ధవీడు మండలంలోని దొనకొండ పంచాయతీ సంబంధించి టీడీపీ బలపరిచిన అభ్యర్థి అయితే మాత్రం పూర్తిగా ఎస్ఆర్ వీరయ్య అయితే ఏకగ్రీవం అయ్యారు. మరోవైపు ఏదైతే ఈ పామూరు మండలం మోపాడు పంచాయతీకి సంబంధించి 6వ వార్డులో మాత్రం ఇంతవరకు నామినేషన్ దాఖలు కాని పరిస్థితి. అయితే గతంలో ఏదైతే ఆ వార్డుకు సంబంధించి పోటీ చేసిన వ్యక్తి అనారోగ్య కారణంగా మృతి చెందడం దాంతో సెంటిమెంట్ గా భావించారు. అయితే గతంలో కూడా ఈ వార్డుకు సంబంధించి ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో వారు అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఈ వార్డుకి మాత్రం నామినేషన్లు దాఖలు చేసేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ వార్డుకి 6వ వార్డుకు సంబంధించి పూర్తిగా అధికారులు ఈ ఎన్నికను రద్దు చేశారు. అయితే జిల్లాలో జరుగుతున్న ఈ సర్పంచ్తో పాటు వార్డు పదవులకు సంబంధించి ఈ ఎన్నికలను మాత్రం తమ మద్దతుదారులు గెలిపించుకునేందుకు పూర్తిగా తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ పార్టీలు తమ శక్తియుక్తులను ఒడ్డుస్తాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను మాత్రం రెండు పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే తమ మద్దతుదారులను ఏ విధంగానే గెలిపించుకోవాలని చెప్పేసి తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంటింటికి వెళుతూ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు రెండు పార్టీలు మాత్రం పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తులను ఒడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలో జరగబోయే ఈ రెండు సర్పంచులకు సంబంధించి 47 వార్డు పదవులకు సంబంధించి పూర్తిగా జరుగుతున్న ఈ ఎన్నికలు మాత్రం రెండు పార్టీలు మాత్రం తమ బలం సిద్ధమయ్యాయి. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.